పాకిస్తానీలు ఇండియా జిందాబాద్ జై హింద్ అంటూ నినాదాలు చేశారు. నమ్మలేకపోయినా ఇది నిజం. సముద్రపు దొంగల నుంచి తమను కాపాడినందుకు భారత నావికా దళానికి పాకిస్తానీలు ఈ రూపంలో కృతజ్ఞతలు తెలిపారు. భారత నావికా దళం అరేబియా సముద్రంలో 23 మంది పాకిస్తానీలను రక్షించింది. సముద్రపు దొంగల బారి నుంచి వారిని కాపాడింది. 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఇరాన్ నౌకలో ప్రయాణిస్తూ సముద్రపు దొంగల చేత చిక్కారు పాకిస్తానీలు. 12 గంటల సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించిన భారత నావికా దళం సముద్రపు దొంగల్ని బంధించింది. ఇరానీ ఫిషింగ్ నౌక ఏఐ కంబార్ 786 ని ఈ నెల 28న సాయంత్రం సమయంలో సముద్రపు దొంగలు హైజాక్ చేసినట్టు భారత నావికా దళానికి సమాచారం అందింది. దీంతో అరేబియా తీరంలో మోహరించిన 2 భద్రతా నౌకలు ఐఎన్ఎస్ సుమేధ ఐఎన్ఎస్ త్రిశూల్ రంగంలోకి దిగాయి. హైజాక్ అయిన నౌకని వెంబడించాయి. ముందుగా ఐఎన్ఎస్ సుమేధ కంబార్ని అడ్డుకుంది. తర్వాత ఐఎన్ఎస్ సుమేధ ఐఎన్ఎస్ త్రిశూల్లోని సిబ్బంది కలిసి ఇరానీ నౌకలోకి ఎక్కి 9 మంది సముద్రపు దొంగల్ని 12 గంటల ఆపరేషన్ తర్వాత బంధించాయి. 23 మంది పాకిస్తానీలతో సహా మొత్తం నౌకా సిబ్బందిని రక్షించాయి. నౌకను మొత్తం భారత సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ఇరానీ నౌక కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. హైజాక్ అయిన సమయంలో ఇరానీ నౌక హిందూ మహాసముద్రంలోని యెమెన్ ఐస్లాండ్ సొకోట్రాకు వాయువ్యంగా 90 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. భారత సిబ్బంది నౌకలోని పాకిస్తానీలను రక్షించిన తర్వాత వారంతా జై హింద్ అంటూ నినాదాలు చేశారు. अभी मैं आजाद हूँ. इंडियन नेवी का शुक्रिया. इंडिया जिंदाबाद. अभी मैं आजाद हूँ. इंडियन नेवी का शुक्रिया. इंडिया जिंदाबाद. अभी मैं आजाद हूँ. इंडियन नेवी का शुक्रिया. इंडिया जिंदाबाद. अभी मैं आजाद हूँ. इंडियन नेवी का शुक्रिया. इंडिया जिंदाबाद. अभी मैं आजाद हूँ. इंडियन नेवी का शुक्रिया. इंडिया जिंदाबाद. अभी मैं आजाद हूँ. इंडियन नेवी का शुक्रिया. इंडिया जिंदाबाद. अभी मैं आजाद हूँ. इंडियन नेवी का शुक्रिया. इंडिया जिंदाबाद. अभी मैं आजाद हूँ. इंडियन नेवी का शुक्रिया. इंडिया जिंदाबाद. अभी मैं आजाद हूँ. इंडियन नेवी का शुक्रिया. इंडिया जिंदाबाद. अभी मैं आजाद हूँ. इंडियन नेवी का शुक्रिया. పాకిస్తానీలు ఇండియా జిందాబాద్ జై హింద్ అంటూ నినాదాలు చేశారు. నమ్మలేకపోయినా ఇది నిజం. సముద్రపు దొంగల నుంచి తమను కాపాడినందుకు భారత నావికా దళానికి పాకిస్తానీలు ఈ రూపంలో కృతజ్ఞతలు తెలిపారు. భారత నావికా దళం అరేబియా సముద్రంలో 23 మంది పాకిస్తానీలను రక్షించింది. సముద్రపు దొంగల బారి నుంచి వారిని కాపాడింది. 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఇరాన్ నౌకలో ప్రయాణిస్తూ సముద్రపు దొంగల చేత చిక్కారు పాకిస్తానీలు. 12 గంటల సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించిన భారత నావికా దళం సముద్రపు దొంగల్ని బంధించింది. ఇరానీ ఫిషింగ్ నౌక ఏఐ కంబార్ 786 ని ఈ నెల 28న సాయంత్రం సమయంలో సముద్రపు దొంగలు హైజాక్ చేసినట్టు భారత నావికా దళానికి సమాచారం అందింది. దీంతో అరేబియా తీరంలో మోహరించిన 2 భద్రతా నౌకలు ఐఎన్ఎస్ సుమేధ ఐఎన్ఎస్ త్రిశూల్ రంగంలోకి దిగాయి. హైజాక్ అయిన నౌకని వెంబడించాయి. ముందుగా ఐఎన్ఎస్ సుమేధ కంబార్ని అడ్డుకుంది. తర్వాత ఐఎన్ఎస్ సుమేధ ఐఎన్ఎస్ త్రిశూల్లోని సిబ్బంది కలిసి ఇరానీ నౌకలోకి ఎక్కి 9 మంది సముద్రపు దొంగల్ని 12 గంటల ఆపరేషన్ తర్వాత బంధించాయి. 23 మంది పాకిస్తానీలతో సహా మొత్తం నౌకా సిబ్బందిని రక్షించాయి. నౌకని మొత్తం భారత సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ఇరానీ నౌక కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. హైజాక్ అయిన సమయంలో ఇరానీ నౌక హిందూ మహాసముద్రంలోని యెమెన్ ఐస్లాండ్ సొకోట్రాకి వాయువ్యంగా 90 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. భారత సిబ్బంది నౌకలోని పాకిస్తానీలను రక్షించిన తర్వాత వారంతా జై హింద్ అంటూ నినాదాలు చేశారు.